మహాభారతంలో ఐదుగురి పాండవులకు ఏకైక భార్య అయిన ద్రౌపది గురించి మనందరికీ తెలుసు. ద్రౌపది తన ఐదుగురి భర్తలతో కాపురం ఎలా చేసింది, ఇంకా ద్రౌపది ఎలా పుట్టింది అనే విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దుర్పతుడు అనే మహారాజు తన శత్రువైన ద్రోణాచార్యుని చంపడం కోసం, అలాగే పుత్రప్రాప్తి కోసం ఒక యాగం జరిపించాడు. ఆ యాగం జరిగే సమయంలో అగ్నిగుండంలో నుండి దృష్టద్యుమ్నునితో పాటు ద్రౌపది కూడా బయటకు వచ్చింది. ఇక ద్రౌపదికి ఈడొచ్చిన తర్వాత పెళ్లి చేయడం కోసం దృపతుడు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్వయంవరానికి బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన అర్జునుడు రాజుగారు పెట్టిన అన్ని పరీక్షలకు సంసిద్ధంగా గెలిచాడు. అలాగే ద్రౌపదిని కూడా భార్యగా గెలుచుకున్నాడు. స్వయంవరం జరిగిన తర్వాత ఐదుగురు పంచపాండవులు అలాగే తమ తల్లి అయిన కుంతీదేవితో కలిసి తమ అసలైన వేషధారణను వదిలేసి బ్రాహ్మణ వేషంలో ఉండేవారు. ఇక ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ తమ జీవితాన్ని గడిపేవారు. ఆ ఐదుగురు పంచపాండవులు ఏదైతే భిక్ష రూపంలో తీసుకుంటారో దాన్ని ఎవరూ పంచుకోకుండా ఇంటికి తీసుకొచ్చి కుంతీదేవికి ఇస్తారు. ఇక కుంతీదేవి వాళ్ళు తీసుకొచ్చిన మొత్తాన్ని కూడా ఐదుగురికి సమంగా పంచిస్తుంది. ఇదే విధంగా ఒకనొక రోజు భీముడు అలాగే అర్జునుడు ఇద్దరూ కలిసి ద్రౌపదిని తమ ఇంటికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో మిగిలిన అన్నదమ్ములు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక అర్జునుడు వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు, అమ్మ ఒకసారి వెనకాలకి తిరిగి చూడు, ఇలా మేము ఏం భిక్ష తీసుకొని వచ్చామో అని అన్నాడు. ఇక వంట పనిలో నిమగ్నమైపోయిన కుంతీదేవి వెనక్కి తిరిగి చూడకుండానే, మీరు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని ఐదుగురు సరిసమానంగా పంచుకోవాలి అని చెప్పేసింది. మనందరికీ తెలుసు పంచపాండవులు అందరూ కూడా సత్యవాదీయులు. కుంతీదేవి చెప్పే ప్రతి మాటను ఈ ఐదుగురు తమ ధర్మంగా భావించి దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అలాగే తమ అమ్మ చెప్పిన ఈ మాటను విని ఐదుగురు కూడా షాక్ అయ్యారు, అంటే ఆశ్చర్యపోయారు. అప్పుడే వెనకాలకు తిరిగిన కుంతీదేవి కూడా అరెరే నేను ఎంత మాట అన్నాను అని అనుకుంది. ఇక అప్పుడే కుంతీదేవి తన కుమారుడైన ధర్మరాజును పిలిచి, నువ్వు ఏదో ఒక దారిని కనుక్కోవాలి, ఆ దారి ఎలా ఉండాలి అంటే అటు ద్రౌపదికి ఎలాంటి నష్టం జరగకూడదు, అలాగే మీ అమ్మ నోట్లోకించి వచ్చిన మాట అబద్ధం కాకూడదు, ఇలా ఉండాలి ఆ దారి అని చెప్పింది. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పలికి ద్రౌపది తండ్రి అయిన రాజు దుర్పదుడి దాకా వెళ్ళింది. ఇక ఆయన కూడా ఈ సమస్యకు నుండి ఎలాంటి మార్గం లభించలేదు. అలాగే ఇదే విషయాన్ని తన సభలో చర్చిస్తుండగా అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు మహావృషి వ్యాసుడు ఏమన్నారంటే, ధర్మానికి విరుద్ధంగా ఒక భార్యకి ఐదుగురు భర్తలా అని ఆశ్చర్యపోయారు. ఇక అప్పుడు మహావ్యాసుడు ఆలోచిస్తూ ద్రౌపదికి గత జన్మలో మహాదేవుడు అంటే శివుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటంటే, నీవు వచ్చే జన్మలో ఐదుగురి భర్తలతో ఉంటావు అని శివుడు వరమిచ్చాడు. ఇక ఆ వరమే ఈ జన్మలో ఇలా వర్తించింది అని వ్యాసుడు చెప్పాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అలాంటిది శివుడిచ్చిన వరాన్ని నేను ఎదురెలా వెళ్ళగలను అని రాజుగారు ఆలోచించారు. పంచపాండవులతో ఈ వివాహాన్ని ఒప్పుకున్నారు. ఇక అప్పుడే మొట్టమొదటిగా ద్రౌపదికి పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరితో వివాహం అయ్యింది. తన భర్తతో భార్య ధర్మాన్ని అంటే మొదటి రాత్రిని కూడా జరిగిపోయింది. మొదటి రాత్రి అయిన తర్వాత రోజు పాండవులలోని రెండో వాడైన భీముడితో వివాహం జరిగింది ద్రౌపదికి. ఇక అదే రోజు భీముడితో కూడా తన మొదటి రాత్రి గడిపింది. ఇక ఇదే విధంగా అర్జునుడు నకులుడు సహదేవులతో వివాహాన్ని అలాగే మొదటి రాత్రిని కూడా జరుపుకుంది. ఒకసారి ఒక వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న మహిళ తన కన్యత్వం పోతుంది. అలాంటిది ఐదుగురితో ఐదు రోజులు అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారేమో, కానీ శివుడు రెండో వరంగా ఇది కూడా ఇచ్చాడు. అది ఏంటి అంటే, ద్రౌపది ఎప్పుడు కూడా కన్యలాగే ఉంటుంది. ఐదు రోజులు ఐదుగురు భర్తలతో మొదటి రాత్రి జరుపుకున్నా సరే ద్రౌపది మాత్రం కన్యలాగే ఉంటుంది. ఇది శివుడి వరం, అందుకే ద్రౌపది తన ఐదుగురు భర్తలకు కూడా తన శీలవతిగానే కనిపించింది. ఇక సంతానం గురించి అని ఆలోచించే సమయంలో శ్రీకృష్ణుడు
వీళ్ళకి की ఒక ఉపాయాన్ని చెప్పాడు. ప్రతి సంవత్సరం ఒకరు మాత్రమే ద్రౌపదితో కాపురం చేయాలి. ఇక ఆ సమయం పాటు కాలంలో ఐదుగురిలో ఒకడు కాపురం చేస్తుంటే మిగిలిన నలుగురు ఆ దరిదాపులకు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని ఇలా చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఇది ద్రౌపది మొదటి రాత్రి గురించి విషయాలు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.